మానసులు అందరూ సరే దయచేసి అందరు మీరు దగ్గరికి రాదు భక్తులు శ్రీ
బ్రహ్మస్వరూపాయ సృష్టిరిత్యాధికారక బ్రహ్మ విష్ణుమహేశేంద్ర సూర్యమూర్తే స్మరామ్యః పంచాశత్కోటియోజన విస్తీర్ణ భూమండల నివాసిన భావిస్తూ దానికి మూడు కూడా మనం అష్టోత్తరములతో ఆ కుంకుమార్చన కార్యక్రమం ఈరోజు మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని అక్షతలు తీసుకొని రెండు ఆ యొక్క గణపతి పైన వేయాలి. కుడి చేతిలో పట్టుకొని నమో నమః అగ్నయే నమః సర్వేభ్యో మహావేభ్యో నమః. ఇప్పుడు మీ పట్టుకున్నటువంటి అక్షతలు కూడా ఆ గౌరీ పైన గణపతి పైన వేయండి. ఇప్పుడు ఆచమనం చెంబుందమ్మ నన్నైతే లేకపోతే పక్క వారిని కూడా వేసుకోవచ్చు. ఇబ్బంది మూడు సార్లు నీళ్ళు కావాలి. ఆచమనం మూడు సార్లు కూర్చుకోండి కావాలి. ఓం విశ్వరమణే స్వాహ, ఓం సనాతనాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః, ఓం విష్ణునాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సునాశీనాయ నమః, ఓం విరక్తనాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నిరాక్షరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం భగవతే నమః, ఓం సవిత్రే నమః, ఓం లోకేశాయ నమః, ఓం భూతే నమః, ఓం ప్రజాపతే నమః, ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమ వైపు కొన్ని కుడి వైపు కొన్ని వెనుక వైపు మొత్తం వేసుకోండి. అయితే ప్రాణాయామం చేసే సమయంలో కుంభక రేచక కూరక అనేటువంటి మూడు ఉంటాయి. ఒకటి ఎడమ ముక్కును మూసి కుడి ముక్కు ద్వారా గాలిని పూర్తిగా పీల్చుకోవడం, తర్వాత మూసి ఎడమ ముక్కు ద్వారా మొత్తాన్ని వదిలిపెట్టడం. దానివల్ల మనకి ఏం లభిస్తుందంటే ఆ యొక్క మన లోపల ఉన్నటువంటి బొగ్గు పులుసు అనేటువంటి వాయువు ఏదైతే ఉందో అది మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యం చేకూర్చుతుంది. దాన్ని మనం ప్రాణాయామం చెప్పుకుంటుంటాం. అయితే ఎందుకు ఈ విషయం అంటే ప్రాణాయామం మనం ప్రాణాయామం అంటే ఇప్పుడు చేయలే కనుక దాన్ని మనం అంటాం. జగిత్యాలలో కూడా జగిత్యాల పట్టణ విశ్వకర్మ సంఘం మరి కార్పెంటర్ సంఘం మరియు ఈ జగిత్యాల విశ్వబ్రహ్మణ ఆలయంలో కూడా బ్రహ్మగారి ఆలయంలో కూడా ఇవాళ ఈ సమారాధన ఎంతో గౌరవంగా సాంప్రదాయంగా జరుపుకున్నాను. మన సంఘం సభ్యులు అందరూ మాతలందరూ పెద్ద ఎత్తున వచ్చి అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి అంత ఆట ఎంత మంచిగా మనం కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మన మాతలందరికీ మన సంఘ సభ్యులందరికీ మనవి చేస్తూ విశ్వకర్మ భగవానుకు జై, వేదమాత గాయత్రి మాతకు జై, వేద బ్రహ్మేంద్ర స్వామికి గోవిందమ్మకు జై, మన విశ్వ బ్రహ్మాండ సోదరి సోదరు అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం చేసుకుంటాం. అట్లే అయ్యగారు కూడా మరి పురుషోత్తమ అయ్యగారు వారి యొక్క ముక్త మిత్రబృందం యొక్క టైం అంటే టైం ఈనాటికి నా కళ కొంచెం ఎదగైందని అది సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎప్పుడైనా మన దాంట్లో
పదిన్నర పూజలంటే 12 గంటలకు వస్తా ఉన్నారు ఒక లోకల్లో, కాబట్టి తొందరగా వచ్చారు అందరూ టైం వచ్చి కరెగారు కలిపి సరి అయిన టైం మంచి ముహూర్తం మరి ఆనందోత్సవం జరిపారు. మా విశ్వపురం అనే ఆరాధ్య దేవుడు అంటే వీరప్రబృంద స్వామి వారు మన లోకాన్ని కాలజ్ఞానం ఎట్లా ఉంటుంది, రాబోయే తరం ఎట్లా ఉంటుంది, మన విశ్వబ్రహ్మాన కులంలో పుట్టి మనం పునీతులమైనాము, మన కులంలో వీరబ్రహ్మంగా పుట్టాడు కాబట్టి మనకు అది వరంగా భావిస్తూ మరి సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం కాబట్టి మనందరూ కూడా మనకు అదృష్టంగా భావిస్తూ ఈ రోజు మన పుణ్యము మన పుణ్యాత్మైనము వారి యొక్క జన్మదినము మనం జరుపుకుంటూ సమాధి అయిన సజీవ సమాధి అయిన రోజు కాబట్టి మన విశ్వబ్రహ్మం సూర్య సోదరులందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున మాటలందరూ కూడా మనందరూ అధిక సంఖ్యలో పాడుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ఇది మన కర్తవ్యం సంవత్సరానికి ఒక రోజు మన దైవ సన్నిధిలో మనం కూడా గడపాలని అందరూ ఆలోచించుకొని అందరూ ఎక్కువ సంఖ్యలో వచ్చి వారు కూడా అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. మరి మరి కార్యవర్గ సభ్యులు కానివ్వండి, మరి ఇప్పుడు ప్రెసిడెంట్ కానివ్వండి, తర్వాత సెక్రటరీ కానివ్వండి, పాత వారు కొత్త వారు మా మాటలందరూ కూడా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా బ్రహ్మాండంగా పూర్తి చేయాలని చేసిన వారందరికీ కూడా అయ్యగారికి వారందరికీ మా సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ